Hi, hello, namaste. This is Prajwal Merlapaka. Hi, andariki namaste. Me Pottimama. ఈ రోజు వేళ విశేషం ఏంటంటే నెక్స్ట్ సాంగ్ కి మన పొట్టిమామ మంచి లుక్ తో వచ్చేస్తున్నాడు. ఏంటో తెలుసా, మంచి హెయిర్ ప్యాచ్ తో వచ్చేస్తున్నాడు. అది ఎక్కడో తెలుసా, మేము హైదరాబాద్ కు వచ్చాము అండ్ ఆర్కే హెయిర్ స్టూడియో చాలా నెంబర్ వన్ మేము విన్నాము. సో అక్కడికి వచ్చామన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మంచి లుక్ తో రాబోతాడు పొట్టిమామ. మామ నెక్స్ట్ సాంగ్ తో మస్ట్ లుక్ కదా, మంచి లుక్. ఎందుకంటే మీరు అంటూ ఉన్నారు కదా, హెయిర్స్ పెట్టుకో, హెయిర్స్ బాగాలేదు, అక్కడక్కడ ఇటుకలు లేవు అని. అందుకే మీ కోరిక ప్రకారం హైదరాబాద్కి వచ్చి ఆర్కే హెయిర్ స్టూడియోకి వచ్చి మంచి ప్యాచ్ పెట్టుకొని మీ ముందు మంచి సాంగ్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ కూడా మీ అందరికీ చూపిస్తాము. థ్యాంక్ యూ అండి. ఇది మామ ప్రాసెస్. ఒకటేమో అంటే అతికిస్తారట, అంటే ఒకటేమో టేప్ పెట్టుకొని అలా చేస్తారంట, ఒకటేమో అల్లి ఆ ప్రాసెస్ ఏదో ఉంటుందంట, ఒకటేమో అంటే మనం ఎప్పుడు మనం ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకొని తీసేసి అంటే స్పాచెస్ లాగా తీసుకొని మనం ఇష్టం వచ్చినప్పుడు తీసేసి దాన్ని పెట్టుకోవచ్చు అంట. మనం ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే అట్లా కూడా ఉండొచ్చు అనమాట. ఏది ప్రాసెస్ నీకు వేసుకొని మనం అవసరమైనప్పుడు తీసి పెట్టుకునేది బెటర్ గా అనిపిస్తున్నది. ఎందుకంటే మామూలుగా అట్టి అతికించుకొని ఉండలేము కదా, అది నాకు మాత్రం అన్ని బెస్టే. కానీ నీకు అనిపించింది అది నాలుగోది? ఓకే ఓకే, అది సూపర్. మనం వ్యవసాయం చేసుకుంటాం, ఆ వ్యవసాయం చేసుకునేటప్పుడు అటువంటి అతికించినట్టు అయ్యి ఉన్నాయి అనుకో ఇబ్బంది. ఇదైతే తీసి అడి పెట్టుకుని వ్యవసాయం చేసుకోవచ్చు. సూపర్. మన పని మనం చేసుకుని మళ్ళీ కావాలంటే మన పాటలు వచ్చినప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు మనం తీసుకొని లక్షలు డ్యాన్స్ వేసుకొని. వావ్ సూపర్. ఏ బాధ. ఓకే, ఇక్కడ లేనిది ఇక్కడ వచ్చేసింది. ఒకసారి పెడతా ఫోటో మామా. పెట్టేదా? పెట్టి 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 అబ్బా సెట్ గల. దీన్ని ఎలా సెట్ చేస్తారండి? ఇది సెట్టింగ్ వచ్చేసి మనకు మనకి ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనకు త్రీ సైడ్స్ క్లిప్స్ ఫిట్ చేస్తారన్నమాట. ఇటొకటి 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 త్రీ క్లిప్సింగ్ పెట్టేసి ఫ్రంట్ వచ్చేసి మనకు టేప్ పెడతారన్నమాట. టేప్ పెట్టేసి మనకు ఇలా ఫిక్స్ చేస్తారు. ఈ సైడ్స్ కి మన క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ ఫిట్ చేసేస్తే ఫ్రంట్ నుంచి టేప్ ఫిట్ చేస్తారు. మనకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంది క్లిప్పింగ్ ప్రాసెస్. సో ఇలా ఫిక్స్ చేసేసి మన టెక్నీషియన్ ఫేస్ కి ఎలా సెట్ అవుతుందో అలా హెయిర్ కట్ చేసేస్తాను. ఓకే ఓకే. సో ఫైనల్ గా ప్రాసెస్ ఫినిష్. వావ్ సూపర్, నిజంగా ఎక్సలెంట్. చూసారా ఫ్రెండ్స్, మార్నింగ్ మన పొట్టిమామ ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూడండి ఒక పసిపిల్లాడు చిన్నతనంలో ఎలా ఉంటాడు. అలాగే హెయిర్ కూడా లుక్ అయితే మారిపోయింది, అసలు అంత అద్భుతంగా. అసలు అందుకే నేను ఎంచుకున్నాను ఆర్కే హెయిర్ స్టూడియో. ప్రత్యేకంగా చెప్పాలంటే మా సబ్స్క్రైబర్స్, మా సబ్స్క్రైబర్స్ మాట విన్నాను కాబట్టి నేను అంకుల్ని ఇలా మార్చడం జరిగింది ఆర్కే హెయిర్ స్టూడియో వల్ల. అంటే వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేస్తారు, విగ్గి పెట్టండి అంకుల్కి, ఇంకా హెగ్గి పెట్టండి బాగుంటుంది. అలా వాళ్ళ మాట కూడా వినాలని నేను ఈ పని చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్కే హెయిర్ స్టూడియో. అంకుల్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలా కనిపిస్తుంది. అంది ఇదంతా చేసింది ఎవరి కోసం అంటే అభిమానుల కోసం, మా సపరేట్స్ కోసం. వాళ్ళందరూ మాకు చెప్పడం వల్ల మాలోని ఉన్న లోటుతనాన్ని చూసుకున్నాము. అందుకే వచ్చాం ఆర్కే హెయిర్ స్టూడియో, వచ్చి ఈ రూపురేఖలను తీర్చిదిద్దాం. కాబట్టి తొందరలో మీ ముందుకి మరో సాంగుతో ఎంటర్ అవుతున్నాయి.